నమస్కారం నా పేరు శేష్ బాబు ఇంతకుముందు మన ఏపీ స్టేట్ పాలిటిక్స్ గురించి టీడీపీ లాస్ దాని విషయాల మీద కొన్ని వీడియోలు తయారు చేశాను అదేవిధంగా ఈరోజు దానికి సంబంధించిన ఇంకో విషయం మీద మాట్లాడదలుచుకున్నాను ఇప్పుడు చాలా ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి ఏంటి ఈ క్యాపిటల్ అమరావతిలోనే ఉంటుందా లేకపోతే అక్కడి నుంచి మూవ్ చేస్తారా లేదా జగన్ ఏమీ చెప్పట్లేదు కాబట్టి జగన్ క్యాపిటల్ మూవ్ చేస్తాడు అమరావతి నుంచి తీసేసి ఇడుపుల పాయలో పెడతాడు లేకపోతే ఇటు కనిగిరి దగ్గరికి తీసుకెళ్తాడు లేదా ప్రకాశం జిల్లాలో ఎక్కడో చోట పెడతాడని చెప్పి తర్వాత చాలా నడుస్తూ ఉంది కానీ నా యొక్క అసెస్మెంట్ ఏంటంటే అది జరిగే పని కాదు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచి తీసేసి ఎక్కడో దొనకొండలోనో లేకపోతే కనిగిరిలోనో అక్కడ పెడతాం అనేది అది సాధ్యమయ్యే పని కాదు ఫస్ట్ ఎందుకంటే అక్కడ నీరు అనేది లేదు ఎందుకంటే క్యాపిటల్ కావాల్సినటువంటి నీరు విపరీతమైన క్వాంటిటీ కావాలి అంత నీరు ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే ముందర పైప్ లైన్స్ వేయాలి పెద్దది సో అది అగైన్ దట్స్ ఎ మేజర్ ప్రాజెక్ట్ ఇప్పుడు అది దాదాపు ఇప్పుడు మళ్ళీ ఈ తెలుగు గంగ ప్రాజెక్ట్ లాగా దాన్ని మొత్తం అంతా చేయాల్సి వస్తుంది సో అదంతా అయ్యే పని కాదు ఒకటి రెండోది ఏంటంటే ఎంప్లాయీస్ ఏ ఎంప్లాయీ వెళ్తాడు వెళ్ళి ఇక్కడి నుంచి అమరావతి విజయవాడ నాగార్జున యూనివర్సిటీ చుట్టుపక్కల బ్రహ్మాండమైనటువంటి నాలుగైదు యూనివర్సిటీస్ ఇక్కడ పెట్టుకొని దొనబండలో ఏముందని చెప్పి వెళ్తారు అక్కడ కనీసం స్కూల్ కూడా లేదు ఒకటి ఎలిమెంటరీ స్కూల్స్ కూడా సరిగ్గా లేవు అక్కడ అటువంటిది మళ్ళీ నారాయణను ఈ తెలుగుదేశం పార్టీని రిక్వెస్ట్ చేయాలి అక్కడికి వెళ్ళి నారాయణ కాలేజీ పెట్టమని వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేకపోతే అక్కడ చదువు సంజయ్ ఏమి ఉండవు ఇంకెవరికి ఎక్కడికి వెళ్తే సో ఏ ఎంప్లాయీ కూడా అక్కడికి వెళ్ళడు ఎంప్లాయీస్ మొత్తం రివర్స్ అవుతారు అదొకటి రెండోది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏదైనా పెట్టాలంటే కనుక డబ్బులు కావాలి ఈ మోడీ 5 పైసలు కూడా ఇవ్వడు అది మాత్రం గ్యారంటీ ఎందుకంటే స్పెషల్ స్టేటస్ అనేది లేదు బోగస్ ఇదంతా మన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి కోటి మోసంలో ఒక మోసం ఏంటంటే మేము స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాం మాకు ఓటేయండి అని చెప్పి ఓట్లు లాక్కుని ఏదో రకంగా గెలిచారు అది ఇది జరిగినటువంటి పెద్ద మాయ ఇది పెద్ద మోసం తెలుగు ప్రజలు చాలా తొందరలోనే తెలుసుకుంటారు ఇది అంతేకాకుండా ఈ అడ్మినిస్ట్రేషన్ కూడా వీళ్ళకి అసలు కంప్లీట్గా ఈ తడబడ పడుతున్నారు వాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలనుంది ఒకరోజు ఇది అంటారు ఒకరోజు అది అంటారు ఈయన పక్కన జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నటువంటి అడ్వైజర్లు కూడా అటువంటి వాళ్ళే ఈ చీఫ్ సెక్రటరీ ఎవరు ఇచ్చాడో వాడు కూడా సరైన వాడు కాదు ఈ సుబ్రహ్మణ్యం ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన సరిగ్గా చెప్పట్లేదు అసలు ఉన్న సంగతి ఏంటంటే అసలు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కంటిన్యూ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అది అది లేకుండా ఉన్నాయి మొత్తం కట్ చేసి మళ్ళీ కొత్తది వీ వాంట్ టు రీఇన్వెంట్ ద వీల్ అసలు ఈ ప్రాజెక్టులన్నీ తీసేసి ఈ యొక్క స్కూళ్ళన్నీ తీసేసి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులన్నీ తీసేసి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్లు సొసైటీలన్నీ తీసేసి కొత్త మేము పెడతాం అన్ని వయస్సాల పేరు మీద పెడతామంటే అది చాలా అసహ్యమైన అసభ్యమైన పని రేపొద్దున ఇంకో గవర్నమెంట్ వస్తే మొత్తం ఆ గవర్నమెంట్ ఈ వైఎస్ఆర్ పేరుతో ఉన్నాయి వైఎస్ఆర్ విగ్రహాలతో సహా మొత్తం తొలగించి మళ్ళీ వాళ్ళ పేరు పెట్టుకుంటారు అది జరిగే పని సో దానికి నువ్వు లైసెన్స్ ఇస్తున్నావు అందరికీ ఇప్పుడు ఎక్కడ కూడా దేశంలో జరగనటువంటి ఒక అవినీతికి నువ్వు ఆల్రెడీ సీడ్స్ వేస్తున్నావు ఎందుకంటే ఈ విధంగా అవినీతి చేయండి మీరని సో ఇప్పుడు మొత్తం ప్రపంచ ప్రజలందరూ చూసేది ఏంటంటే ఇది ఏది ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ నడపకూడదు అనే విషయాన్ని మన ఆంధ్రప్రదేశ్ నుంచి నేర్చుకుంటున్నారు కాబట్టి ఇది చాలా భయంకరమైనటువంటి సమస్య మన రాష్ట్రానికి కాబట్టి నా అసెస్మెంట్లో ఇదేమీ జరగదని చెప్పి ఈ క్యాపిటల్ మూవ్ చేయటం కానీ ఇంకోటి కానీ అయ్యే పని కాదు ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీస్లు ఎక్కడ పెడితే కానీ ఏమైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లాంటిది ఏమైనా పెడితే పెడతారేమో అక్కడ ఎక్కడ అవసరం లేని ఎవరు జనం ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేని ఏమైనా అటువంటి డిపార్ట్మెంట్స్ ఏమైనా ఉంటే నా ఉద్దేశం చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అక్కడ పెట్టుకుంటే బాధ్యం సగం న్యూసెన్స్ వదిలిపోతుంది కానీ అది జరగదు ఎందుకంటే ఆయనకి మంచి వసతులన్నీ ఉన్నటువంటి బిల్డింగ్లు కానీ ఇంకోటి కానీ అన్ని చక్కగా చంద్రబాబు నాయుడు గారు కల్పించాడు కాబట్టి ఆయన ఇక్కడే కూర్చుంటాడు అంతేకాకుండా ఇప్పుడు ఈ గేమ్ ప్లాన్ ఏంటంటే వీళ్ళది నా ఉద్దేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి అనుయాయులు వాళ్ళ యొక్క వందిమాగదులు తర్వాత ఈ పక్కనటువంటి రెడ్డి కమ్యూనిటీ లీడర్లు వీళ్ళందరూ మెల్లిగా అమరావతి చుట్టుపక్కల మొత్తం ల్యాండ్స్ అన్నీ ఎక్వైర్ చేస్తారు చేసి ఇప్పుడంతా రేట్లన్నీ పడిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకా కొద్దిగా పడగొట్టి మొత్తం అన్నీ కూడా ఎక్వైర్ చేసి ల్యాండ్స్ అన్నీ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు ఏంటి లేదు అమరావతిలో మేము కంటిన్యూ చేస్తున్నాము ఇక్కడ మొత్తం ఫ్రీ చేసేస్తాం మీరు లేఅవుట్లు చేసుకోవచ్చు ఏదైనా చేయవచ్చు అన్ని బిల్డింగ్లు కట్టడం చేస్తారు వెంటనే జమ్మని పెరుగుతాయి
అందుకని ఎవరైతే ఇప్పుడు ఈ తక్కువ రేట్లో కొనాలంతా ఉన్నారో వాళ్ళు మొత్తం మళ్ళీ దే కెన్ మేక్ యూనో డబుల్ ది అమౌంట్ ఆర్ ట్రిపుల్ ది అమౌంట్ ఆఫ్ మనీ. సో దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో అది తొందరలో జరగబోతా ఉందని చెప్పి నా అనుమానం. కాబట్టి మీరు వేచి చూడండి, ఇంతకు మించి ఏమీ జరగదు, క్యాపిటల్ ఎక్కడికి పోదు. ఈయన వెనకాల ఉన్నటువంటి విధవలందరూ కూడా ఈ వేదా సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, పనికిమాలిన వాళ్ళు ఎవరు, ఈ రోజా ఒకటి, తర్వాత ఈ చెవిరెడ్డి ఒకడు, ఇటువంటి తొట్టి గ్యాంగ్ అంతా ఉన్నారు. కాబట్టి వీళ్ళు సరైన అడ్వైజ్ ఇవ్వట్లేదు, లేకపోతే ఈ పార్టీకి అసలు ఉన్నది అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ కంటిన్యూ చేస్తాం, మేము ఉన్నాము ఇక్కడ, ఉన్నదాన్ని ముందుకు తీసుకెళ్తాం, ఇంకా ప్రోగ్రెస్ చూపిస్తాము. ఈ మచిలీపట్నం పోర్ట్ ఒకటి, ఇదొకటి, ఇట్లా ఇవన్నీ కూడా మేజర్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్ళి ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వలేకపోయాడు తొలగు జగన్మోహన్ రెడ్డి. ఊరినే ఆ కడప కమ్యూనిటీకి కమ్యూనిటీని సాటిస్ఫై చేసేలాగా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు తప్పితే, అసలు యాక్చువల్గా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు, వాళ్ళకి ఏ విధమైన స్టేట్మెంట్స్ ఇస్తే వాళ్ళకి ఒక మనసు కుదుట పడుతుంది అనేది ఆయన తెలియకుండా ఉంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, దీని మీద ఆయన ఫోకస్ చేస్తాడని చెప్పి అనుకుంటాను. నమస్కారం.